సో హైదరాబాద్ అంటే ఐటీ, ఐటీ అంటే హైదరాబాద్. సో ఐటీ పరిశ్రమ రాకతోనే హైదరాబాద్ ఒక వైభవాన్ని సంతరించుకుంది, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డెస్టినేషన్గా రూపుదిద్దుకుంది. సో సుమారుగా 9 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఐటీ ప్రముఖులంతా నిన్న ఒక చోట చేరారు. కోవిడ్-19 తర్వాత ఐటీ ప్రముఖులు ఇంతమంది ఒకే చోట కనపడటం ఇదే ప్రథమం. సో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ ఐసీఆ అవార్డ్స్ ఈవెంట్ నిన్న జరిగింది. యాన్యువల్ ఈవెంట్ ఇది, ఐసీఆ యానివర్సరీ ఈవెంట్ ఇది. సో ఈ యాన్యువల్ ఈవెంట్కి తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఇచ్చేసి ఆయన అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అలాగే టెక్ మహీంద్రా ఇలాంటి హేమాహేమీలతో పాటు ఒక 10 స్టార్టప్స్ కూడా నిన్న ఐసీఆ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఐసీఆ అధ్యక్షులు భరణి అరుల్, అలాగే ఇతర ఐసీఆ ప్రతినిధులందరూ మనకు వేదిక మీద కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ మాస్క్లతో ఉండడంతో ఎవరెవరు అనేది మనం కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంది. అలాగే టెక్ మహీంద్రా టాప్ సీఈఓ గుర్నాని కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. అండ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారికి ఆయన ఐటీ ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలకాను కోవిడ్-19 నోడల్ ఆఫీసర్గా గుర్తింపు ఇచ్చింది ఐసీఆ. అలాగే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ జే సత్యనారాయణ గారికి ఈజ్ ఆల్సో నౌ అడ్వైజర్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సదస్సుకి చాలా కాలం తర్వాత అఫ్కోర్స్ అక్కడ మనకు ఐటీ సెక్రటరీ జేఎస్ రంజన్ కూడా కనిపిస్తున్నారు. సో చాలా హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఇటువంటి ఒక ప్రముఖమైన గ్యాదరింగ్ జరగడం ఇదే ప్రథమం. సో ఎక్కువగా వర్చువల్ కాన్ఫరెన్సెస్ ద్వారానే అందరూ మీట్ అయ్యారు, బట్ కొంతమంది నేరుగా ప్రత్యక్షంగా అక్కడికి వచ్చేసి ఈ అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాం. అండ్ రేపు ఉదయం మన బిజినెస్ వీకెండ్లో దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ టు వాచ్. చిన్న విరామం తర్వాత మనం అఫ్కోర్స్ అక్కడ ఇందాక లాస్ట్లో మనకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఐటీ అడ్వైజర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ అడ్వైజర్ జయ చౌదరి గారు కూడా విజువల్లో కనిపించారు. సో చాలా నెలల వ్యవధి తర్వాత ఆయన కూడా చూస్తున్నాం మనం.